Let's watch the live from Kayadabad. Telangana Chief Minister Revanth Reddy speaking. అందుబాటులోకి తీసుకొచ్చి ఈ నగరంలో కాలుష్యాన్ని తగ్గించడానికి రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించాలి. ఈ నగరాన్ని కాలుష్యం నుంచి కాపాడాలి అంటే మీ సహకారం 100% ఉండాలి. తొందరలోనే పాలసీ తీసుకొస్తాం. 15 సంవత్సరాలు పూర్తయిన వాహనాలన్నిటిని కూడా మనము ఈ నగరంలో తిరగకుండా వాటిని తీసుకోవాల్సిన చర్యలు కూడా మనం చేపట్టాల్సిన అవసరం ఉన్నది. మన దగ్గరికి లైసెన్స్ కోసం వచ్చినా, రిజిస్ట్రేషన్ కోసం వచ్చినా, ఇతర ఏ పనులకు వచ్చినా కూడా వాళ్ళందరూ డబ్బులు చెల్లించే మన దగ్గర ఇవన్నీ పొందడానికి వస్తున్నారు. వాళ్ళందరిని కూడా గౌరవించాల్సిన బాధ్యత మన మీద ఉన్నది. ఇవి ప్రభుత్వం బాధ్యతతో వ్యవహరించాలి, బాధ్యతాయుతంగా ప్రభుత్వాన్ని నడపాలి. రవాణా శాఖ సంపూర్ణంగా సహకరించండి. ఈ నగరం కాలుష్య నగరంగా మారబోతున్నది. కాలుష్యం నుంచి ఈ నగరాన్ని కాపాడుకోవాలంటే మీ వంతు కృషి ఉండాలి, ఉంటుందని ఆశిస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. గౌరవనీయులైన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు రాష్ట్ర పునర్నిర్మాణంలో నూతన ఉద్యోగులు అధికారుల బాధ్యతను గుర్తుచేశారు. అలాగే పోటీ పరీక్షలో ఒకరు సాధించిన విజయం మరొకరికి స్ఫూర్తిగా నిలవాలని సందేశం అందించారు. వారికి ధన్యవాదాలతో ఇప్పుడు జరుపుల నేహ వేదికపైకి వచ్చి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా ఏఎంవిఐ నియామక పత్రాన్ని అందుకుంటారు. 10 మంది ఉన్నారు టోకెన్గా. ముందుగా జరుపుల నేహ, ఆ తర్వాత పానుగంటి వంశీకృష్ణ, వంశీకృష్ణకి శుభాకాంక్షలతో మల్లెల సాయి తేజారెడ్డి, సాయి తేజారెడ్డికి శుభాకాంక్షలతో మారినేని రణశ్రీ, తేజావత్ సుందర్లాల్, నాగుల శ్రీముఖి, మహమ్మద్ ఆసిఫ్ అహ్మద్, ఎమ్మెల్సీ గారు జాయిన్ అవుతున్నారు ఆనరబుల్ సీఎంతో పాటు, ఆనరబుల్ ఎమ్మెల్సీ, తర్వాత టి వెంకటేష్ గారు, సంపత్ గౌడ్ గారు, కేసీమోని సంపత్ గౌడ్ గారు, చేవేళ్ల ప్రదీప్ సాగర్ గారు. ఇప్పుడు ఆన్ బిహాఫ్ ఆఫ్ ఆర్టీఏ వేదికపై ఉన్న ప్రజాప్రతినిధులకు ఆనరబుల్ మినిస్టర్ ఫర్ ట్రాన్స్పోర్ట్ అండ్ బీసీ వెల్ఫేర్ ఫెలిసిటేషన్ ఉంటుంది. ఉద్యోగ నియామక పత్రాలు ఆనరబుల్ సీఎం మీ ఆఫీసులో అందిస్తున్నారంటే మీరు అంత నిశ్శబ్దంగా చూస్తే ఎట్లా? గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేయవలసిగా కోరుతూ గౌరవనీయులైన మన మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గారు, వేదికపై ఉన్న ముఖ్యమంత్రి గారికి, ఆనరబుల్ కార్పొరేటర్ గారికి, డిప్యూటీ మేయర్ గారికి, మేయర్ గారికి, ఎమ్మెల్సీ గారికి, ఎంపీ రాజ్యసభ గారికి జ్ఞాపికలు అందజేస్తారు. ఆ తర్వాత టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ బాధ్యులు ఆనరబుల్ సీఎం గారిని సత్కరిస్తారు. ఆర్టీఏ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ పెద్దలు మోహన్ రెడ్డి గారి ప్రజెన్స్లో రవీంద్ర కుమార్ ఆర్టీఓ గారు, శ్రీనివాసరెడ్డి ఎంబీఏ గారు, మరి ఇతర బాధ్యులు, మంత్రి గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి గారికి అందజేస్తున్న సాదర సన్మానం, వేదికపై ఉన్న ఆనరబుల్ సీఎం గారికి, ఆనరబుల్ మినిస్టర్ గారికి, ఇతర పెద్దలందరికీ
ఈ పండగ సందర్భంగా మరోసారి గట్టిగా చప్పట్లతో ఆనందాన్ని వ్యక్తం చేద్దాం. ఇప్పుడు ఐ రిక్వెస్ట్ జేటీసీసీ రమేష్ గారు టు ప్రపోజ్ వాటర్ థ్యాంక్స్. జేటీసీ గారు, రమేష్ గారు. ఈ కార్యక్రమానికి ఎంతో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులు, ఏ రేవంత్ రెడ్డి గారు, మూడు రంగుల జెండా బట్టి సింగమోలే కదిలినాడు ఒక్కరో కాంగ్రెస్ సూర్యుడు మన రేవంత్ అన్న. ఖజానే మే జమా హోగీ ఔర్ ఇస్ సబ్ జైల్ కి సలాకో కే పీచే జాయేంగే. ఇన్హోనే 1000 కరోడ్ కా మనరేగా గోటాలా కియా